వేల ఎకరాలకు సాగు తాగునీరు అందించే జలాశయం నిర్వహణకు నోచుకోలేకపోతోంది జలాశయం కుడి ఎడమ కాలువ దెబ్బతిన్నా పట్టించుకునే పరిస్థితి లేదు ఒక గేటు తరచూ మొరాయిస్తోంది మిగతా గేట్లకు మరమ్మతులు లేవు వచ్చేది వర్షాకాలంలో వరదలు సంభవిస్తే పంటలు మునుగడమేనని ఏలూరు జిల్లాలో కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశయ ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు ముప్పై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పంతొమ్మిది వందల డెబ్బైలో ఏలూరు జిల్లా కొంగువారిగూడెంలోని కరాటం కృష్ణమూర్తి ఎర్రకాల్వ జలాశయాన్ని నిర్మించారు ప్రస్తుతం దీని ద్వారా పదిహేను వేల ఎకరాల ఆయకట్టుకే సాగునీరు అందుతోంది ఈ ప్రాజెక్టు ద్వారా జంగారెడ్డిగూడెం కామవరపుకోట ద్వారకా తిరుమల నల్లజిల్లా తాడేపల్లిగూడెం మండలాల్లోని ఇరవై రెండు గ్రామాల పరిధిలో పంటలు సాగవుతున్నాయి ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసింది రెండు వేల పంతొమ్మిదిలో వరదల కారణంగా ప్రాజెక్టు ప్రధాన కాలవ కుడివైపున గండిపడి అప్పట్లో వందలాది ఎకరాలు నీట మునిగాయి ఇది జరిగి ఐదేళ్లు గడిచినా ఇప్పటికీ ఆ గండిని పూడ్చేందుకు అధికారులు ముందుకు రాలేదు ఇప్పటికీ ఏటా వర్షాకాలంలో ప్రాజెక్టు కింద సాగు చేసుకున్న రైతులతో పాటు లక్కవరం దేవులపల్లి పుట్లగట్లగూడెం గ్రామాలకు చెందిన ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు గండిపడిన ప్రాంతం నుంచి ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని భయాందోళనలో బతుకుతున్నారు నీరు వెళ్తూ ఉంటది సుమారు ఆరు సంవత్సరాల క్రితం ఈ సర్ప్లస్ కెనాల్ రైట్ సైడ్ అదిగోండి ఆ గట్టు దిగిపోయింది దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు దాని ఇంకా కనీసం సూచనలు కూడా ఎవరు లేరు చిన్న సన్నకారు రైతుల పంటలు పండించుకుని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అప్పటి తెలుగుదేశం పార్టీ సగంలో మిగిలిపోయిన ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది దీని నిర్వహణకు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు ఎక్కడా లేవండి కొన్ని గట్లు చూసారా పెద్ద పెద్ద వృక్షాలతో అడవిలాగా చిన్న ఒక చిట్ అడివిలాగా ఈ ప్రాజెక్టు తయారైంది ఈ కాలువల నిర్వహణ కూడా వీటికి మధ్యలో ఏర్పాటు చేసిన చిన్న చిన్న గేట్లు తుప్పట్టుపోయి గేట్లు నీరు ఆపడానికి కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ఎడంకాలో కానీ కుడుకాలో కానీ మరమర్తులు కానీ గేట్లు కానీ ఒక పంటకాల తలుపులు కానీ ఏమీ లేవండి ఎప్పుడు గోనుగోడలు వేసుకుంటాం గోనుగోడలు తొక్కుకుంటాం అయ్యే ఉంటున్నాయండి అంచేపును ఒక సెట్లు బాగు చేసిన వాళ్ళు లేరు ఒక అడవిలాగా అయిపోయిందండి ఇదంతానే ఎప్పటికప్పుడు మీదకు వచ్చేదాకా దీని జోలుకి రండి మీదకు వచ్చాక ఇలా కలెక్టర్ గారితో గవ్వ తీసుకొస్తారు ఏదో చెప్తారు ఏదో వేస్తారని వెళ్ళిపోతారు మళ్ళీ మళ్ళీ కనపడరండి చేసేది ఎవరో లేరండి ఐదు సంవత్సరాల బట్టి కాలాలు కానీ లోకల్ కానీ ఏమీ అంటుకోలేదండి ఇప్పటివరకు గట్టు కూడా చాలా వీక్ అండి చెట్లు గిట్లు మాత్రం పెద్ద అడవి లేకనే ఉందండి అది ప్రాజెక్ట్ నిర్వహణ సరైన నిధులు లేక ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి అలాగే మట్టి మాఫియా ముఖ్యంగా ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ప్రాజెక్టులో మట్టి కూడా బాగా ఎక్కువ తరలి తరలిపోయింది బాగా చెట్లు పెరిగిపోయాయి గట్టు చుట్టూ గట్లు వెంబడి బాగా విపరీతంగా అడుగులా పెరిగిపోయింది అవి కూడా తీయకపోతే ఏమవుతుంది గట్టులు లీకేజ్ గురవుతుంది అది రేపు వర్షాక వర్షాకొచ్చేది వర్షాకాలం మనం ఇప్పుడు ఇది మేలుకొని చేయకపోతే ముందు ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ ఉపాధి హామీ పనుల వారిలో తప్పనిచ్చి వేరే ఏమీ జరగట్లేదని ఆ ఉపాధి హామీతో పాటు ఈ గట్టులు బాగా దెబ్బతిన్నాయి రిక్యూట్మెంట్లు అని దెబ్బ ఇదివరకు ఏమైందని గట్టు వెంబడి వెహికల్స్ వెళ్తాక దారులు ఉండే వెహికల్స్ టూ వీలర్స్ లేదా రైతులు పొలాలు కట్టా ఉండే ఇప్పుడు ఏమైంది చెట్లు ములిసిపోయి బాగా పో మూడు పూడికి అనమాట ఎర్రకాలువ జలాశయం నుంచి నీటిని తరలించే కుడి ఎడమ కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి గేట్లు మూసేసినా వాటి నుంచి నీరు లీకవుతూనే ఉంది కాలువల రివెట్మెంట్ పాడైంది పూర్తి సామర్థ్యంతో నీటిని విడుదల చేస్తే గట్లకు నెర్రలిచ్చి గండిపడే ప్రమాదం కనిపిస్తోంది మరోవైపు కాలువ గట్ల చెట్లను తొలగించకపోవడంతో అవి విద్యుత్ తీగలకు తగులుతూ తరచూ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నాయి వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికైనా ప్రాజెక్టుకు మరమ్మత్తులన్నీ ప్రభుత్వం పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు